అంటే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా మీకు తెలుసు కాబట్టి అప్పుడు కూడా అట్లనే ఉండేనా లేకపోతే అధికారం వచ్చిన తర్వాత ఆయన మారారా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాతనే మారా అండి అప్పుడే ఉండే అప్పుడు మాతో అదే మంచిగానే మాట్లాడేవాళ్ళు అధికారం వచ్చిన తర్వాత నువ్వు అవకాశం ఇవ్వలేదు కదా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని ఎందుకు పిలవలేదు నేను ఒక ప్రపోజల్ పెట్టిన రాయనగూడంలో ముగ్గురు అమ్మాయిలు ఆ ఒక అమ్మాయి మా మా డ్రెస్ వేసుకొని పోయింది ఇంకొక అమ్మాయి ఇంకో డ్రెస్ వేసుకొని పోయింది అప్పుడు పోలీసు వాళ్ళు బోనిస్తలేరు కదా తెలంగాణ మూవ్మెంట్ ఆటోలో ఎక్కించి వాళ్ళని పంపిస్తే అక్కడ చేరుకొని ఆ ఇళ్లలో ఉండి చెప్పు చూపెడితే ఏం చేసినావు ఆ ముగ్గురికి అది ఎక్కడికి పోయింది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి పోయింది కదా తెలంగాణ ఉద్యమంలో అటువంటి వ్యక్తులకు ఏం చేసినావు నిన్ను చెప్పు తోని కొడతానని నిన్న అమ్మను అక్కని తిట్టినోళ్లను బూతులు తిట్లను అందరిని తీసుకొచ్చి మంత్రులు ఇవ్వలేదా మీరు ఏమైనా అడ్డుపడ్డావా మేము ఇచ్చినా లేదా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కదా అంత ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కదా ఏం లాభం వచ్చింది మాకేమో పార్టీ మీద ప్రేమ ఉండే తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక దాన్ని కాపాడుకోవాలని మాకు ఉండే మీకు దూచుకోవాలి వాళ్ళకు దూచిపెట్టాలంటే ఎవరు ఊకుంటారు ప్రజలు ఊకుంటారా టిట్ పట్ాట్ అన్నట్టు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఇచ్చారు ఎవరు చెప్తే ఎవరు ఒప్పుకుంటారు మీకు రిజర్వేషన్ ఇవ్వలేదా నువ్వు చెప్తే రిజర్వేషన్ ఇచ్చినావు తండాలు ఇచ్చినావు గ్రామ పంచాయతీ ఇచ్చినావు అది ఒక్క రూపాయి లాభం చేసినావా అని అన్ని వానికి రాజ్యాంగంలో ఉన్నాయి అవి అవి ఏక నువ్వు తప్పు చేసినావు అది ఇవ్వకుండా తొమ్మిది రోజులు తొక్కి పెట్టినావు ఏం చదువుకోలేదు వాళ్ళకి తెలియదు ఆ పిల్లలకు ఇప్పటికే అదే జరుగుతుంది కాంగ్రెస్లో కాంగ్రెస్కి అధికారంలో రావడానికి బంజారాలే కారణం వాస్తవానికి చెప్పాలంటే అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఏడు శాతం ఉన్నటువంటి బంజారాలు నలభై మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్కి ఐదు ఓట్లు వేయకుండా మొత్తం నీకు ఇచ్చే ఆ నలభై మూడు ఎంపీలను గెలిపించినప్పుడు మీరే అంటారు కదా ఏం చేసినారు వాళ్ళు కూడా మంత్రి ఇవ్వలే వాళ్ళు మంత్రి ఇవ్వలే వాడు సరైన స్థానం లేదు అక్కడ ఎందుకో మరి వీళ్ళకు ఏమన్నా అట్లా కాలం కలుస్తుందేమో తెలియదు కానీ ఇబ్బందుల పాలు బాగా అవుతా ఉన్నారు నేనేం తప్పు చేయలేదమ్మా నన్ను మాత్రం నా ప్రజలకు క్షమించాలని కోరుతున్నాను నేను బ్రహ్మాండమైన పని చేసిన వేరే పార్టీలో ఉండి అంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి నేను ఎన్ని చేసిన వాడిని మీరు నాకు అవకాశం ఇచ్చిననుకో బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు ఎడ్యుకేషన్లో వెనుక ఉన్నారు నాకు ఆ వాయిస్ ఉంది కేంద్ర ప్రభుత్వం నేను ఇవాళ మోడీ గారి నాయకత్వంలో నన్ను ఎంపీగా చేస్తే నేను వారి కాళ్ళను పట్టుకొని ఈ ప్రాంతానికి ఏమి ఇంకా ఏమున్నాయి నేను బిట్టిన పెండింగ్స్ అట్లనే ఉన్నాయి నేను బిట్టిన పెండింగ్స్ చాలా ఉన్నాయి ఖాళీగా అట్లనే ఉన్నాయి ఇంతవరకు ఒక జవహర్ జవహర్నవోదే విద్యాలయం లేదు ఏ నియోజకవర్గంలో నేను అప్పుడు ఏడు ఏకలవ్య స్కూల్ తేలే అడగండి ఏడు ఏకలవ్య స్కూల్స్ తీసుకొచ్చిన ఏడు సబ్ పోస్ట్ ఆఫీసులు పోస్ట్ ఆఫీసులు తీసుకొచ్చిన ఏడు చోట్ల ఎక్కడ టవర్ లేదంటే టవర్ వేయించినా ఒక పదిహేను అని లీస్ట్ ఉన్నాయి అది ఇస్తా మీరు అది చూపెట్టండి చేసినాం పని చేసినాం కనుక నాకు ఒక నమ్మకం బలమైన నమ్మకం ఏంటంటే మోడీ గారి ప్రభంజనం మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు నేను చేసిన అభివృద్ధి ఇక మమ్మల్ని ముగ్గురు నీళ్ళబెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు నన్ను నిలబెడితే ఎవరికి ఓటేస్తారనేది ప్రజలే నిర్ణయ నిర్ణయించుకుంటారు అంతవరకు గ్యారెంటీ ఏం వాళ్ళు ఏమైనా చేసేది ఉంటే ఇట్లా టీవీకి చేయమనండి నేను మంత్రిగా ఉన్నా నేను చేసిన తెలంగాణకి ఇక ఉట్టిగానే వచ్చి నా ఇల్లు కూడా అయిన కట్టిండే నేనేం చేయాలి నీ అమ్మాయి దరిద్రం అట్లా పాడేది అట్లా అబద్దాలు ఆడ ఆడ ఆడకుండా నిజాన్ని చెప్పమని ఇంకొకటి చివరికి నేను మర్చిపోయినా మీకు చెప్పాలి ఎవరికి ఇచ్చిన టికెట్ నాది నా పర్ఫార్మెన్స్ మంచిగా లేదు కానీ ఎవరి పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చినావు రేడియో నాయకు బిడ్డకి ఇచ్చినావు కదా ఏంది వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలంగాణలో ఓకే ఏంది వాళ్ళ వాళ్ళ తెలంగాణలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది మమ్మల్ని చంపడానికి జగన్ని తీసుకొచ్చేటప్పుడు ట్రాక్ల మీద ఉన్నాం కదా మేము మేము చచ్చేవాళ్ళేమే కదా ఆ రోజున ఆ రాళ్ళ కారణమైన వాళ్ళను ఆ తూటాలకు కారణమైన వాళ్ళను ట్రాక్టర్ల నింద మందిని తీసుకొచ్చి మమ్మల్ని దాడి చేస్తాననేటువంటి అతని బిడ్డనే కదా అనిపించింది ఇది దయచేసి ప్రజలు గమనించాలి అంటే అప్పుడు అంటారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడే అప్పుడు వెళ్ళిపోలేదు అంటే నేను రాజకీయాలకు రాలేదు కదా వెళ్ళిపోవడానికి ఇంకోటి దోచుకొని తినడానికి నేను తెలంగాణ కొరకు వచ్చిన తెచ్చిన తెలంగాణని ఎందుకు ధ్వంసం చేయాలి తెచ్చిన తెలంగాణ బ్లేమ్ చేస్తే నా నేను బుద్ధి తక్కువనే ఇప్పుడు కొడుకులుగా పుట్టాం ఏదైనా మనం సహాయకారం తండ్రి తప్పు చేసినా తప్పు చేస్తున్నామని చెప్పాలి మనం ఆయన సదరేంత వరకు చెప్పాలి కానీ ఆయన నేను సదరని నా చెప్పుతో నేనే కొట్టుకుంటానంటే ఏం చెప్తావు అదే పని చేసిండు ఎవరికి ఇచ్చినావు కవిత పాత్ర ఏంది ఆమె ఏమంటుంది నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను జెండా పట్టుకుని అడగ కూర్చున్నారు అందరూ కూర్చున్నారమ్మా కానీ జగన్ని తీసుకొచ్చింది ఎవరు జగన్ని తీసుకొచ్చింది ఎవరు తీసుకురావడానికి కారణం ఎవరు నువ్వే కదా అయినా ఆ నీతివంతుడిని ఆ తెలంగాణ తెచ్చిన బిడ్డను నీ కొరకు ఏడ్చుకుంటా నేను ప్రచారం చేసినా లేదా సత్యవతి ఎవరు ఆమెను నేను మంత్రిస్తే ఎక్కడ నోరిప్పినా అసలు ఏంది మీరు తెలంగాణలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది మీ శక్తి ఇస్తే మీరు కానీ వారు కానీ నా గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడినా నేనైనా ఎప్పుడైనా మీ గురించి ఒక మాట మాట్లాడినా మాట్లాడలే ఇప్పుడు ఆయనకేం తక్కువ చేసినారు బట్టలు చింపుతారు జనాలు పుష్కున్న నా గురించి ఎవడన్నా మాట్లాడితే చాలా ఘోరంగా ఉంటుంది ఎవరు వీరు అడగండి మీరు ఓట్లు అడగండి కనుక ఇది నిజమా కాదా కవిత తెలంగాణ ద్రోహానికి పాల్పడ్డటువంటి దాంట్లో ఒకరా కాదా జగన్ రావడానికి నీ పాత్ర ఉందా లేదా ఆ రాళ్లకు కారణం ఎవరు సీతారాం నాయక్ ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు ఇవాళ మాట్లాడితే వెళ్ళిపోతానంటే అయ్యవకు పుట్టిన నేను తెలంగాణ తెచ్చిన బిడ్డలో నా రక్తం నా చెమట ఉంది నేను ఆ తెచ్చిన పార్టీని నేను భజనాన్ని చేయదలుచుకోలే ఇచ్చినా నేను నీకు సాయం చేసినా నువ్వేం చేసినావు మీరిద్దరు ఏం చేసినా ఏం చేయలేదు కదా మీరు చేయలేదు మాట ఇచ్చినట్టు ఇప్పుడు వినిపించిన కదా అంత మాట ఇచ్చినటువంటి నాకేం చేశారు సో ఇది క్రైటీరియా కదమ్మా అన్నిటికీ ఏంటంటే మళ్ళీ ఆమెకు టికెట్ ఇచ్చినావు కదా మళ్ళీ ఆమెకు టికెట్ ఇచ్చినావు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారని ముఖాన ఈ అనకూడదు పెద్ద మనిషిని ఏమనాలి కానీ వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు ఎట్లా ఉంటున్నారు కానీ ఆయన కొడుకు ఏం మాట్లాడుతాడండి అరే 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 నేనేదో పెద్ద మేధావి గొప్పవాడు ఏమో చదువుకున్నాడు కదా మాకేమైనా ఇలా ఉంటుందంటే అన్ని ఈ మాటలు ఈ మాటలు ఇవ్వాలి కదా ఎన్నడూ సాగవు ఆయనకి జీవితం ఉంది ఆ మాటలే ఆ అహంకార పూరిత ధోరణింది రిజల్ట్ కారణమైంది హండ్రెడ్ పర్సెంట్ కారణమైంది ఇంకా నేను ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి మీకు తెలియదు నేను వాళ్ళ మీద ఇంకా ఎపిసోడ్ ఏం స్టార్ట్ చేయదలుసుకోలే ఇప్పుడు అక్కల బంతుకి హిసారా కాఫీ చెప్పాలి కదా లాంటి వాళ్ళు చెప్తే కదా ప్రజలకు తెలుసు కాదమ్మా అక్కల బంతుకి హిసారా కాఫీ అంటారు ఓ తెలుగులోనికి ఉట్టి ఇట్లా సైగా చేస్తే పట్టుకోవాలి అసలు నేను తెలుగులో వాళ్ళు అనాలా తెలుగుదా అనాలన్నా ఏమనాలా అది ఆ ఎపిసోడ్ వేరే ఉంటుంది ఎందుకు నేను ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా తెలంగాణ ప్రజలందరికీ మనవి చేస్తున్నా భారతీయ జనతా పార్టీని మనం ఆదరించవలసిందే ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు రాదు ఇప్పుడు ఉండదు అంటే పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటుంది కానీ ఇప్పుడు అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం వాళ్ళే చేసుకున్నారు దీనికి ప్రజలకు కారణం కాదండి వాళ్ళే దాన్ని భూస్థాపితం చేసుకున్నారు ఉన్నదంతా దోచుకోపోతున్నారు రేపు ఆయన ఇంట్లోకి పోయి కూడా ఏమైనా ఉంటే ఎత్తుకోబోతారా ఏదో మా సోమాని ఆ స్థాయిలోనో కేసీఆర్ పరిస్థితి ఉంది ఎవరు ఓటేస్తారు ఇవాళ ఈ దేశానికి నేను తెస్తా నేను ఆ పార్టీలో ఉన్న ఎన్ని కోట్ల తీసుకొచ్చినాను రెండే ఇప్పుడు మేడారం అది ఇవి మూడే చూడు రాదు రమది చేస్తా రేపు మేడారం జాతరనే జాతీయ పండుగ చేస్తా మా మా జాతి ఈ దేశంలో పన్నె పన్నెండు కోట్లు మాట్లాడే బంజారాలు ఉన్నారు పన్నెండు కోట్లు ఒకే వేష భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ దేశ ఈ దేశానికి దారి లేకుంటే దారి చూపెట్టి జాతీయ రహదారుల్లో సృష్టికర్త బంజారాలకు పేరు ఉంది ఏం జరిగింది ఏం చేస్తున్నారు ఈ దేశంలో మాకు ఎక్కడ లేదు మాకు గుర్తింపు లేదు ఒక్క ఎంపీ పోతే ఒక ఎంపీ అవుతున్నాం రేపు మోడీ గారిని మేము మేము ఇవన్నీ మాట్లాడతాం మా భాషను ఎయిత్ షెడ్యూల్లో పెట్టమంటున్నాను నేను నాకు నాకు ఆ హామీ ఇచ్చిండ్రు నా భాషను గుర్తిస్తామన్నారు మేము పన్నెండు కోట్లు మాట్లాడేటువంటి భాషను గుర్తించడమే కాకుండా మా ఆరాధ దైవం సంత శివాల మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా గు నాలుగు కోట్లు మాట్లాడే జీ జయంతి జరుగుతుంది ఇంకా వేరే వాళ్ళని చేస్తున్నారు దీన్ని చేయడం వల్ల మోడీ గారికి పేరు వస్తుంది దేశంలో ఉన్న బంజారాలంతా ఇలా బీజేపీని ఆకట్టుకుంటారు అసలు మాకు బీజేపీ చాలా దగ్గర సంబంధం ఉందమ్మా మేము పొద్దున్నైతే రామ్ అంటారు ఆ పార్టీ నాయకులు జై శ్రీరామ్ అంటారు చాలా దగ్గర సంబంధం ఉంది కానీ ఇక్కడ అంతగా ఉండకపోవడంతో మేము కొంచెం దూరమైన మేము దానికి ఇంతగా ఇది కాలేదు కానీ మేము రామ్ నా పేరు సీతారాం మా నాన్న పేరు లక్ష్మణ్ మా చిన్న పేరు రామ్జీ ఏంది ఇదంతా ఎటు తీస్తున్నది చెప్పండి మీరు బంజారాకు బీజేపీకి చాలా అవినావభావ సంబంధం ఉంది కనుక దేశ ప్రజలు బీజేపీని కాపాడుకుంటే ఈ దేశం మన దేశ నా కస్టమ్స్ నాకుంటాయి నేను వేరే వాళ్ళను చేయమంటలేను ఎవరి ఎవరి కస్టమ్స్ ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళు కాపాడడానికి ఈ ద ఈ దేశం మోడీ గారు కట్టుబడి ఉంటారు కనుక భారతీయ జనతా పార్టీ పో గుర్తుకు రేపు పదమూడో తారీఖు నాడు ఇక్కడ ఎన్నికలు అవుతాయి మే తప్పకుండా ఓటేయండి మా సంత్ సేవలాల్ మహారాజ్ని మేడారం సమ్మక జాతరను చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా నేను మాట్లాడతా దాంతోపాటు చాలామంది యువకులు డిగ్రీలు చేసి పీజీలు చేసి మీకు తెలుసా ఆ మా అన్న అన్న నాకు తెలియదు కానీ మీరు ఏ ఫంక్షన్లకు పోండి ఏ ఫంక్షన్లకు పోండి ఆడ సర్వీ సర్వీస్ చేసే పిల్లలు ఎంఎస్సీలు పిహెచ్డీ చేసినటువంటి వాడు అరే ఘోరంగా ఉందమ్మా ఎవరికి చెప్పాలి ఎందుకు మిగతా ఏమి ఉంటాయి ఏం తెచ్చినా ఏం లాభం విద్యా ఉద్యోగం ఉన్నప్పుడు వానికి ఏదైనా అయ్యావా ఏదైనా ఇయ్యకపోతే మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు మనం ఎందుకు మీ లెక్క చూపెడతా నేను తెచ్చుకుంది కూడా అందుకే కదా నాలుగు లక్షల ఇరవై వేల గుడుబ కేసులు ఉన్నాయమ్మా ఈ రాష్ట్రంలో సర్వేలు చేసినప్పుడు లక్ష ఎనభై వేల మంది ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసులో దానికి అడిక్ట్ అయ్యి చనిపోతే వెదవలుగా ఉన్నారు వాళ్ళు పిల్లల్ని నమ్ముకుంటలేరా ఇది మాట్లాడితే వానికి తప్పు అని నాకు టికెట్లు ఇయ్యాడు ఎవడబ్బ సొమ్ము మీ అబ్బా సొమ్మా ఇది ఏమైనా నేనేమైనా దోచుకొని తింటున్నా ఏమైనా ఎకరం సంపాదించుకుంటున్నా దగ్గర నేను చెప్పిన ఏ తప్పున నేను చెప్పలేసుకుంటా మోడీ గారు ఇవన్నీ చేస్తున్నాడు కదా కనబడుతుంది కదా ప్రజెంట్ చేస్తుండడు అయితే కావాలి కదా ఒక రాశి అయ్యా ఇగో నా కులం ఇది నేను పన్నెండు కోట్ల జనాభా ఈ దేశంలో మీకు సహకరిస్తాం మేము ఇగో మా నాయకు మా దే ఇవో బావాజీ మీరు తిరుపతి ఆ మాడలో పాచికాలాడేటండి లంబడోళ్ల పిల్లవాడు కానీ ఆ పదిహేనవ శతాబ్దం లమ్మడోళ్ళని ఎవరన్నాడు దాన్ని ఎవడో తెలిసినటువంటి అయ్యగారు ఎవరు రాసుకున్నారు అది ఇప్పుడు కానీ ఏంది ఆ పూజలు చేసేది మేమే కదా ఎవరు పోతున్నారు ఎవరు పూజలు చేస్తున్నారు ఒకసారి చేయండి మేమే చేస్తున్నాం కదా కనుక అది ఇవాళ మాకు ఆ ట్రస్ట్లో లేదు అది అధోగతి పాలైతా ఉంది నేను తప్పనిసరిగా మా జాతి ఒక బంజారా జాతి కాదు గిరిజన జాతికి నేను మత్స్య రానియా గిరిజనేత్రులు ఎవరున్నా వాళ్ళ హక్కులను కాపాడే బాధ్యత నాది నిరుద్యోగంలో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ కొరకు నేను ఏదో ఒకటి పెట్టి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి ఇప్పుడు మన భయారంలో ప్రామిస్ చేసి ఉన్నాం ఆ ఊరుకు తగినట్టు పెడితే వెయ్యి మంది జాయిన్ అవుతారు కదా ఈ పనులు తప్పక చేస్తా నా మీద ప్రజలు దయ ఉంచాలని నేను తప్పకుండా గెలుస్తున్నాను అనేది ఎందుకో నాకు సిక్స్ సెన్స్ నా పేరు నా పేరున్న జైరామ్ శ్రీరామ్ ఆ భగవంతుడు మన రామ మందిరం ఆడ అయోధ్యలో ఇక్కడ భద్రాచలం దక్షిణ భారతదేశంలో అయోధ్య మందిరం అంటున్నావు కానీ దానికి ఏం కాలేదు అరే ఇక్కడంత తప్పు మాట్లాడి నన్ను తీసుకు వంద కోట్లు ఇస్తా అన్నాడు ఆ పాపం కలిగిందేమో అనిపిస్తుంది పక్కన ఉన్నందుకు నాకు తగిలింది ఎవడైనా వంద కోట్లు దాన్ని చూడరామా అంతేందుకు ఐదు సంవత్సరాలు నేను పుట్టిన ప్రదేశం నేను ఇన్ని చేసినటువంటి ములుగులో ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటే ఒక్క మనిషిని నువ్వు అక్కడ ఇన్ఛార్జ్ పెట్టావా ఎవ్వరు పెట్టలేదండి లాస్ట్ నాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి జ్యోతి అనే అమ్మాయిని ఇచ్చాడు అదేదో ముందు ఇస్తే అవి ఎక్కడో చనిక్కి పోయిన కారణం బతికిన అయ్యో అప్ప అంటే పది ఓట్లు వచ్చేది కదా అంటే ఏంది నీ గిరిజనుల మీద నీకు ఏంది అంటే చిన్న చూపు